Hi friends, welcome to my channel Healthy and Tasty Recipes. Iroju manam moong sprouts tho salad ela tayar chesukovalo chuddamu. Ee moong sprout salad anedi weight loss avvali anukune vallaku chaala baaga help chestundi. Ippudu tayar chesukune mundu meeru ganaka naa channel ni first time chustunnatlayite naa channel ni subscribe cheyandi. Aa tarvata pakkane unna bell icon meeda click cheyandi. Ippudu kavalsina padarthalu ento chuseddam. Oka cup moong sprouts, కొంచెం పుదీనా, హాఫ్ లెమన్, కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, కొంచెం కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, జీలకర్ర పౌడర్, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం చాట్ మసాలా, ఇంకా కొంచెం సాల్ట్. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. వీటి కోసం స్ప్రౌట్స్ని హాట్ వాటర్లో ఒక 5 మినిట్స్ వరకు సోక్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ హీట్ చేసుకోవాలి. వాటర్ హీట్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఈ హాట్ వాటర్లోకి మూంగ్ స్ప్రౌట్ని వేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు సోక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఈ హాట్ వాటర్లో నుంచి స్ప్రౌట్ని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మూంగ్ స్ప్రౌట్స్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఆ తర్వాత క్యారెట్ ముక్కలు, టమాటో ముక్కలు, కొంచెం కొత్తిమీర, కొంచెం పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్ ముక్కలు, పుదీనా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్నాక మనం తర్వాత స్పైసెస్ని యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర పౌడరు, కొంచెం చాట్ మసాలా పౌడర్ని యాడ్ చేసేసుకుంటున్నాను. కావాలంటే మీరు ఇక్కడ బ్లాక్ సాల్ట్ కానీ ఆమ్చూర్ పౌడర్ కానీ యాడ్ చేసేసుకోవచ్చు. తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ స్పైసెస్ని మిక్స్ చేసుకున్నాక హాఫ్ లెమన్ తీసుకొని నేను పిండుకుంటున్నాను. ఈ విధంగా హాఫ్ లెమన్ పిండుకున్నాక మొత్తం మిక్స్ చేసుకుంటే మూంగ్ స్ప్రౌట్ సలాడ్ రెడీ అయిపోతుంది. ఇది వెయిట్ లాస్ రెసిపీ అండి. వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా దీంట్లో హై ఫైబర్ అండ్ హై న్యూట్రియంట్స్ ఉంటాయండి. ఇది మెటబాలిజం రేట్ను బాగా పెంచుతుంది, కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది, ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా రిలీఫ్గా ఉండేటట్లు చేస్తుంది, బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది, దీంట్లో ఐరన్ ఉంటుంది, హెయిర్ ఫాల్ని కూడా తగ్గిస్తుంది, ఎముకలను స్ట్రాంగ్ చేస్తుంది, కాల్షియం ఉంటుంది ఇందులో. ఈ విధంగా మూంగ్ స్ప్రౌట్స్ సలాడ్ని కనుక మీరు మీ డైట్లో యాడ్ చేసేసుకుంటే మీ వెయిట్ అనేది అదుపులో ఉంటుంది. ఈ విధంగా నేను మూంగ్ స్ప్రౌట్ సలాడ్ రెడీ చేసుకున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.